ఏంటేది రోజు సైకిల్ తొక్కుతూ వచ్చేది, ఇవాళ తిప్పుకుంటూ వస్తుంది. దాబిడి నడుస్తుందిరా. సరోజాదేవి కూడా నిన్ను చూసి ఎన్నాళ్ళైంది బావా. ఏం సరోజాదేవి, ఈ ఊళ్ళో వాళ్ళని చూస్తుంటే రౌడీలు కేడీల్లా ఉన్నారు. ఎవడైనా నిన్ను అల్లరి పెట్టి గొడవ చేశాడా చెప్పు, కాల్చి పారేస్తాను. అదేం వద్దు బావా, అందరూ అన్నదమ్ము లాంటి వాళ్ళు. చెల్లాయా ఇంటికి చెప్తాను. అలాగా సరోజాదేవి. విజయ్ ఫ్యాంటాస్టిక్, వి ఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏమిటి దాని అర్థం? ఏమిటంటే వీళ్ళందరూ నిన్ను చూసి మహా గర్వపడుతున్నారట. వస్తారండి. సరే వీళ్ళు ఈ కార్లన్నీ ఎక్కడ పెడుతున్నాయి? దండాలు బాబు. దండాలయ్యా. నమస్కారం. దండాలు బాబు. ఏమ్మా, మనం బెచ్చగాళ్ళమా పంచెలు చెర్లు తీసుకోవడానికి? పనేదైనా అడగండి అయ్యా, పనంటూ దొరికితే పంచెల చెర్లు మనమే కొనుక్కోవచ్చు. వాళ్ళని మనం మార్చలేం. చచ్చినా మారు, మనమైనా మారదాం. ప్రతిపక్షం ఏం బావా, ఎప్పుడు తోడుంటేనే వస్తావా? అవును, ఏమిటిలా వచ్చావు? విజయ. ఏమిటి? ఏం లేదు. ఓకే, తర్వాత ఏం పాటే? చిన్న చిన్న ఆశ. విజయ చిన్న చిన్న ఆశను వాయిస్తుందిరా, నువ్వు నీ ఆశ వాయించరా? విజయ్, ఒక చిన్న విషయం. ఏమిటి? బావున్నావా విజయ్? ఉన్నాను. భోంచేసావా? చేశాను. ఇక్కడ గాలి చాలా చల్లగా వీస్తుంది కదా. అవునరా, దేశంలో సక్రమంగా వర్షాలు పడి పంటలు బాగున్నాయని అడుగు. దేశంలో చావట. మూర్తి మూర్తి అడుగు అడుగుతా. విజయ, నేను బావనేగా? అవును. నువ్వు నాకు మరదలేగా? అవును. మరి మరదలు బావనే పెళ్లి చేసుకోవాలి కదా. అలా పెళ్లి చేసుకోవాలని చట్టం ఉందా? ఉందా? ఉండొచ్చు ఉండొచ్చు. ఉందిరా? లేదు లేదు, నిజంగా లేదు. ఎందుకు రా దీంట్లో? ఏం బావా, ఉందా? తెలీదు. ఏం బావా, నన్ను చేసుకోవాలని నీ కోరికుంది కదా? అవును. నాకు ఓ కోరికుంది, చేస్తావా? చెప్పు విజయ్, నీకోసం ఏమైనా చేస్తాను. పెద్ద కష్టమేం కాదు, నేను చేసుకోబోయేవాడు డాన్సర్ అయి ఉండాలి, పాటలు పాడాలి. ఏం బావా, డాన్స్ చేస్తావా? డాన్సా? సరిపోని.
పాడతావా? పాట సరే చెప్పరా, సరే చెప్పు. పాడతా. నే పాడే పాట నువ్వు పాడితే నేను నిన్ను చేసుకుంటా. ఇక మొదలెడదామా? డింగే డాంగ్ రప్పపో, సింగే సాంగ్ రప్పపో. భయపడకు, నన్ను గురువుగా మనసులో తలుచుకుని పాడు. పాడరా. అమ్మా శకునం బాగలేదమ్మా, చోటు మారుద్దామా? ఏ విజయ, నువ్వు చెప్పినట్టు మన పట్టగాడికి ఆడటం చేతగల, పాడటం చేతగల, కానీ నువ్వు చెప్పిన దానికంటే గొప్పగా మన గురువు గారు అందరినీ బేరం అనిపించారు. మరి నువ్వు గురువు గారిని పెళ్ళాడతావా? ఇలా చూడు విజయ, నువ్వు ప్రేమించేవాణ్ణి చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాణ్ణి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఎంత మంచి మాట చెప్పారు కదా. అవునే రామూర్తి, నీకు వివాహం అయింది కదా, నీ పిల్లని ప్రేమించి చేసుకుందా? అది ప్రేమించి చేసుకుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ప్రేమించిన పిల్లే వేర్రా. ఎవరా? ఎవరా? కసుబ. ఎవరు? నాయుడా? అవును పెద్దయ్యా. బాగున్నావా నాయుడు? ఉన్నాను పెద్దయ్యా. వేగంగా పోగు, చూసిపో. అలాగే. నేను చూసిపోవాలట. వీడిని నడవడానికి చేతిలో కర్ర, పక్కన మనిషి కావాల్సి వచ్చింది. వీడంతా ఎందుకురా బతకడం? పుట్టారు, అనుభవించారు, ఓ చుక్క విషం తాగి చచ్చిపోవచ్చు కదా. వీళ్ళు చచ్చిపోతే పోలీసులు కేసు ఏమన్నా పెడతారా, లేక పోస్ట్ మార్టం పంపిస్తారా? వీళ్ళు బతకడం వల్ల వీళ్ళకి యాతన, పక్క వాళ్ళకి యాతన. ఏం పిల్లలారా, స్కూలు పోతున్నారా? పోండి పోండి, బాగా చదువుకోండి. వీళ్ళంతా చదువుకుని ఏం సాధిస్తారా? మన దేశంలో ఎవడైనా నిరుద్యోగి ఉన్నాడంటే వాడు బాగా చదివిన వాడై ఉంటాడు, కానీ బొత్తిగా చదువురాని వాడు ఏదో పని చేస్తున్నాడు, బతుకుతున్నాడు. ఈ మధ్య మన దేశంలో స్కూళ్ళు కాలేజీలు పెట్టారే, పిల్లలకు చదువు చెప్పడానికి అనుకుంటున్నావా? అదేం కాదు, బాగా డబ్బులు కొందడానికి. స్వార్థపరు దొంగనాయాడు. నాయుడు గారు వస్తున్నాడురా. భోజన గడు. నాయుడు గారు. ఏంటయ్యా? రామకోటయ్య గారు పెళ్ళం ప్రసవించిందండి. మగబిడ్డ? కాదండి, ఆడపిల్ల. అవునండి. మీరంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? 3, 6, 9 అన్నట్టు ఆడపిల్ల పుట్టిందని ఎలా చెప్పగలిగారండి? అయ్యా, నేను అప్పుడే అనుకున్నానండి. ఏమిటి? కొన్నాళ్లుగా మీ మొహం మారుతూనే ఉందండి. మీ మొహంలో గొప్ప కళొచ్చిందండి. రోడ్లో నడుస్తూ ఎక్కడో పుట్టిన పిల్ల, అది ఆడపిల్లే అని మీరే పురుడు పోసినట్టు ఖచ్చితంగా చెప్పేశారే, మీరు ఎలా చెప్పగలిగారు? అయ్యా, పూర్వం మీ మొహం ఎలా ఉండేదో తెలుసా అండి? ఎలా ఉండేది? ఎర్రచందన స్మగ్లర్ వీరప్పన్ మొహంలా ఉండేది. ఇప్పుడు కోట శ్రీనివాసరావు ఉన్నారు. తగులు బాజీ. వెల్లటూరు గ్రామ ప్రజలారా, వచ్చే ఆదివారం మన వెల్లటూరు కుస్తీ సాధులకి, కొనుగోళ్ల కుస్తీ వస్తాదులకి మహత్తరమైన కుస్తీ పోటీలు జరుగుతాయి. కుస్తీలు చూడడానికి అందరినీ రండి రండి అని ఆహ్వానిస్తున్నాం. ప్రవేశం ఉచితం.